నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద గొర్రెలు కోళ్లు పందుల పెంపకందారులకు భారత ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తున్న పశు సంవర్ధన శాఖ నంద్యాల జిల్లా పశు సంవర్ధన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణమూర్తి నంద్యాల పట్టణంలో పశు సంవర్ధన శాఖ కార్యాలయంలో నంద్యాల జిల్లా పశు సంవర్ధన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గొర్రెల కోళ్ల పందుల పెంపకందారులకు వీటి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద భారత ప్రభుత్వం 50% సబ్సిడీ లోన్లు ఇస్తుంది అన్నారు. కోటి రూపాయల లోన్ పెట్టుకుంటే 50 లక్షల దాకా సబ్సిడీ ఇస్తుంది. దీనికి సంబంధించిన గొర్రెలు కోళ్ల పందుల పెంపకందారులకు రైతులకు అనుభవం ఉండాలి. ఉన్నచో నంద్యాల జిల్లాలోని పశు సంవర్ధన శాఖ కార్యాలయంలో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సిందని కోరుతున్నామన్నారు. అలాగే గొర్రెల పెంపకందారులందరూ గొర్రెలకు పీపీఆర్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించవలసిందిగా కోరుతున్నామన్నారు. జిల్లాలో 11 లక్షల గొర్రెలకు 4 లక్షల గొర్రెలకు వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. సమీప పశు సంవర్ధన శాఖ హాస్పిటల్లో గొర్రెల పెంపకందారుల రైతులందరూ గొర్రెలకు వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ ఎన్మలస్ బండ్రి నంద్యాల డివిజన్ గా పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయము మన నంద్యాల జిల్లాలోని గొర్రె పెంపకందారులకు మరియు కోళ్ళ పెంపకందారులకు పందుల పెంపకందారులకు ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా భారత ప్రభుత్వము సబ్సిడీ 50% సబ్సిడీ కింద లోన్లు మంజూరు చేస్తుంది. ముఖ్యంగా కోళ్ళ పెంపకము పందుల పెంపకము గొర్రెల పెంపకంకు మాత్రమే 50% సబ్సిడీతో అప్ టు మ్యాక్సిమం 1 కోటి రూపాయల వరకు లోన్లు ఇస్తుంది. దయవుంచి రైతు సోదరులు వారి సమీపంలోని పశువైద్యశాలను సంప్రదించి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి కావలసిన అర్హతలు వచ్చేసి వాళ్లకు గొర్రె పెంపకంలో కానీ పందుల పెంపకంలో కానీ కోళ్ళ పెంపకంలో కానీ అనుభవం ఉండాలి. తర్వాత మిగిలిన 50% 50% బ్యాంకు ఫైనాన్స్ చేసేది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఫైనాన్స్ చేయకపోతే ఇండివిజువల్గా కూడా మీరు బ్యాంకులో మీ పోర్షన్ డిపాజిట్ చేస్తే కూడా ఈ లోన్ శాంక్షన్ కావడానికి ఉంటుంది. మొదట సబ్సిడీ 50%లో 25% యూనిట్ స్టార్ట్ అయ్యేటప్పుడు సబ్సిడీ రిలీజ్ చేస్తారు. తర్వాత యూనిట్ ఎండింగ్ అప్పుడు 25% సబ్సిడీ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ లోన్లను ఎన్ఎల్ఎం కింద మాంసం ఉత్పత్తి గుడ్ల ఉత్పత్తికి సంబంధించిన లోన్లను మన గొర్రె పెంపకందారులు కానీ కోళ్ళ పెంపకందారులు కానీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది 20 లక్షలు తీసుకోవచ్చు, 40 లక్షలు తీసుకోవచ్చు, 80 లక్షలు తీసుకోవచ్చు, 1 కోటి రూపాయల వరకు ఉంది. మీ అర్హతలను బట్టి మీ బ్యాంకులు మీకు ఇచ్చే లోన్లను బట్టి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మీకు ఏదన్నా దీనికి సంబంధించి సహాయ సహకారాలు కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకులు గారిని కానీ లేకపోతే మీకు సమీపంలో ఉన్న పశువైద్యశాలలోని పశువైద్యుని కానీ సంప్రదించి వాళ్ళ గైడెన్స్ ప్రకారము ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఖచ్చితంగా దీనికి ఇంత లిమిట్ అనేది లేదు. ఈ స్కీము 2026 వరకు రన్ అవుతుంది. కాబట్టి మన నంద్యాల జిల్లా నుంచి మన గొర్రె పెంపకందారులు కానీ కోళ్ళ పెంపకందారులు కానీ అత్యధికంగా ముందుకు వచ్చి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లాలోని గొర్రె పెంపకందారులకందరికీ నా విన్నపం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వము పీపీఆర్ వ్యాక్సిన్ అంటే పారుడు రోగం టీకాలు గొర్రెల పెంపకదారులందరికీ మన జిల్లాలో ఉన్న 11 లక్షల గొర్రెలకు వ్యాక్సిన్ సప్లై చేయడమైంది. మీ దగ్గరలో ఉన్న పశువైద్యశాలల్లో వ్యాక్సిన్ మొత్తము అలా విత్ ట్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి గొర్రె పెంపకందారులందరూ మీ సమీపంలోని పశువైద్యశాలకు వెళ్ళి పశువైద్యుని సంప్రదించి మీ గొర్రెలన్నింటికీ కమ్మలు వేయించుకొని చెవులకు టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ పారుడు వ్యాధి వలన గొర్రె పెంపకందారులు చాలా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరూ మీరు మీ గొర్రెలకు టీకాలు వేయించుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాము. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే